అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనన్ టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి అంకుమరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు పోటా పోటీగా ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే ఒకవైపున వైఎస్ భారతి, ఇంకొక వైపున షర్మిల, షర్మిలకు తోడుగా సునీత వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇద్దరు మహిళలకి ఎవరికి ప్రజలు ఎక్కడ మగ్గు చూపే అవకాశం ఉందంటారు సార్? వైఎస్ఆర్సీపీ వాళ్ళు షర్మిల గారు మా కుటుంబం కాదు, వైఎస్ గారు కూతురు కాదు అని చెబుతున్నారుగా. మరి మీరు వాళ్ళిద్దరూ ఒకే కుటుంబం అని ఎట్లా చెబుతున్నారు? ఓకే, ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని అమ్మను ఖండించలేదుగా. భారతి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నూరు ముయ్యండి, ఏంటి మాటలు, నా చెల్లెలు రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఇలాంటి మాటల్లో మాట్లాడటం న్యాయం అని చెప్పని అనలేదుగా. వాళ్ళకు ఊతమిచ్చినట్టేగా వీళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. దాని ప్రకారం నిన్న నిన్ను ప్రజలందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా నిన్ను స్వీకరించేసి నీకు ఓట్లేశారు కదా. నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడువా లేకపోతే స్వచ్ఛంద సంస్థ లేదా నా నడిపి ప్రజలకు ఉపయోగపడినటువంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నావా, నువ్వు ప్రజల కోసం ఏదైనా సేవలు చేసావా? లేదు కదా. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా నిన్ను గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారి వల్లే కాంగ్రెస్ పార్టీ బతికుందనే ఉద్దేశంతో ఆయనకు అన్యాయం చేశారు, ఆయనకు న్యాయం చేశారు, నీకు అన్యాయం చేశారన్న ఉద్దేశంతో నీకు వాళ్ళ ఆయనకు అభిమానించే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా నీ ఎంట నడవబట్టి నీకు ఈ ఓట్లంటూ ఉండయి, నమ్మారు, భుజాన్ వేసుకున్నారు. ఈరోజు పరిస్థితి వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ వాళ్ళ బ్రతికేంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నీ కడప జిల్లాలో నీ సొంత గ్రామానికి సంబంధించి నీ సొంత నియోజకవర్గం ఏంటి పులివెందల్లో నువ్వు పోటీ చేస్తున్నావు, అలాగే కడప లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తాను అనే దాంతో డాక్టర్ సునీత గారు తిరుగుతూ ఉన్నారు. ఓడించాలి, నా తండ్రిని చంపిన అంతకుడు ఇతనే అని చెప్పని బహిరంగంగానే చెప్తూ ఉంది, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ ఉంది. నిజంగానే నా బాబాయ్ గారిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డి, అతను రక్షిస్తుంది నా అన్న అని చెప్పని వైఎస్ షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఆయన ఆఖరి కోరిక నన్ను లోక్సభ సభ్యురాలుగా చూడాలని, కాబట్టి నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పని షర్మిల గారు చెప్తూ ఉన్నారు. సహజంగానే షర్మిల గారు సునీత గారు మాట్లాడే విధానానికి ఎంతో కొంతమంది ఆకర్షితులయ్యారు. అక్కడ వాళ్ళందరూ నిజమే కదా అనే భావనలోకి వాళ్ళు వచ్చున్నారు. వచ్చిన తర్వాత ఆమె సభలకి సమావేశాలకి ఆమె ఆత్మీయంగా సదస్సు నిర్మించేదానికి కూడా అందరూ బాగా పాల్గొంటున్నారు. ఇప్పుడు మన పీఠాలు కదిలిపోతున్నాయి, మన పునాదులే కదిలిపోతున్నాయి, ముఖ్యంగా మన పులివెందల్లోనే ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది, కడప చేజారిపోతుంది, తన తమ్ముడు ఓడిపోతున్నాడు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈరోజు భారతి గారిని రంగంలో దించావు. ఒక మహిళ మీదకి మహిళ ప్రచారం చేస్తే ఇంకా ఎక్కువ సింపతి వస్తుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దించు. మీరు ఎల్లంగల్లోనే నీ సొంత గ్రామంలో అక్కడ నీ పార్టీ గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి దాని మీద భారతి గారిని నిలేశారు, ప్రశ్నలు సంధించారు. దానికి సమాధానం అయితే లేదు కదా. సహజంగానే ఎక్కడ చూసుకున్నా కూడా ఏదన్నా కొత్త పథకం తీసుకొస్తే దానికి సంబంధించింది, జాతీయానికి సంబంధించింది అయితే జాతికి సంబంధించిన గుర్తు దాని మీద ఇప్పుడు దాకా వస్తూ ఉన్నాయి. మనకి గతంలో చూసుకున్న పాస్ పుస్తకాలు చూసుకున్నా. అయితే సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము పెట్టింది కాదు, కేంద్రం పెట్టింది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. మరి కేంద్రమే దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించి రాష్ట్రాలకు పంపించాలి కదా. ఎందుకు పంపించలేదు? ఎందుకు పంపించలేదు? ఎక్కడ జరిగింది చర్చ? రాజ్యసభలో జరిగిందా, లోక్సభలో జరిగిందా, లేకపోతే దాని గురించి వాద ప్రతివాదాలు జరిగినాయా, ఆమోదించారా, ఎంతమంది ఆమోదించారు, ఎంతమంది తిరస్కరించారు, ఎక్కడ జరిగింది? అంటే తప్పు నెట్టే ప్రయత్నం చేస్తానంటారు వీళ్ళు. అంతే కదా. నిన్న ఆయన నేనే తీసుకొచ్చాను భారతదేశంలో మొట్టమొదటిసారి అని చెప్పాడు, అది మర్చిపోయినట్టున్నారు మీరు. ఆయన్ని మీరు ఆయన సభల్లో మాట్లాడేది మీరు చూడలే సరిగ్గా. ఆయన నిన్న చెప్పాడు స్వయంగా, భారతదేశంలో ఎక్కడా జరగలేదు, మొట్టమొదటి నేనే చేశాను అని చెప్పని ముందు నేనే తీసుకొచ్చాను చెప్పడం. కాబట్టి ఇవి నిన్న రైతు ప్రశ్నించాడు కదా, దానికి సమాధానం లేదు కదా వాళ్ళ దగ్గర. లేదు అంటే వాళ్ళ వైఫల్యాలు ప్రజలకు ఈరోజు అర్థమైపోతూ ఉంది. ఈరోజు నీ నియోజకవర్గ నీ జిల్లాకు సంబంధించి అన్నమయ్య డ్యాము అది కొట్టుకుపోతే గేట్లు అవి, ఇంతవరకు నువ్వు మరమ్మతు చేయకుండా
దానికి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సరైన వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందజేయకుండా వాళ్ళకి న్యాయం నువ్వు చేయలేదు. ఈరోజు కూడా దానికి పూడ్చివేత కార్యక్రమాలు కావచ్చు, మరమ్మతులు నువ్వు చేపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి నీరు అందించారు, నువ్వేం చేసావు? కుప్పానికి తీసుకెళ్ళి అక్కడ ఒక నాటకానికి తెరలేపి నీ సభాయి పాంగంలోనే మళ్ళీ పీక్కొని వెళ్ళిపోయారు. అంటే ఇది ప్రజలు గమనించాలనుకుంటున్నారా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మామూలుగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కదా. అవును, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కూడా ఒక అర నిమిషంలో ప్రపంచానికి తెలిసిపోతానే ఉంది కదా. ఇంకా ప్రజలు నేను చెప్పింది నమ్ముతారు అనుకుంటే ఆయన ఏదో నమ్ముకున్నాడని మనం భావించాలి. అంటే ప్రజలను నమ్మట్లేదు, ఆయన దగ్గర ఏదో ఉంది దాన్ని నమ్ముకున్నాడు, ఆయన ఎవరో రక్షిస్తారని భావిస్తున్నారని చెప్పనే మనం భావించాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు నీ నియోజకవర్గంలో ప్రజలు ఈరోజు ఇంతవరకు నీ తండ్రి గారికి కావచ్చు, నీకు కావచ్చు, నీ తల్లి గారు, బాబాయ్ గారు, ఈ నలుగురేగా ఇప్పుడు దాకా అక్కడ శాసనసభ్యులు, వేరే వాళ్ళు రాలేదు కదా. సంవత్సరం ఆధిక్యం పెంచుకుంటూ వస్తున్నారు కదా, మీ మీద ఆదరణ చూపిస్తూనే ఉన్నారు కదా, వాళ్ళకు మీరు చేసిన న్యాయం ఏంటి? ఈరోజు ఆ తర్కం బయటకు వచ్చింది. అందుకనే తొలిసారిగా ఏ రోజు రాని ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ఆదరణ చూపుతున్నారు. అంటే మీరు ఓడిపోతున్నారనే అభిప్రాయాన్ని ప్రజలు కూడా ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఈ సొంత నియోజకవర్గంలో ఓడిపోతామనే ప్రభావం చూపిస్తున్నారు అంటారు సార్? అయితే అందువల్లే కదా భారతి గారిని ఈరోజు గడప గడపకి తిప్పుతున్నారు. ఓకే, ఇంకొకటి అంటే షర్మిల గారు ఒక అదే కడప నియోజకవర్గంలో చెప్పడం జరిగింది. అంటే జగన్ రిమోట్ భారతి చేతుల్లోనూ అక్కడ మోదీ చేతుల్లో ఉండమంటూ చెప్పడం జరిగింది. నిజమంటారు సార్? అది అట్లానే కనిపిస్తుంది కదా, దాంట్లో తప్పెక్కడగా ఏం కనిపించట్లేదు. ఓకే, అంటే భారతీ గారు ఎప్పుడు అలా కనిపించట్లేదు కదా సార్, మంచిగా ప్రచారం చేస్తున్నారు, ఎవరికి ఏం కావాలో వసతులన్నీ కల్పిస్తున్నారు. మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయలేదుగా, భారతి గారికి ఫోన్ చేసి భారతి గారి పిఏకి ఫోన్ చేసి కదా చెప్పింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ఈ ప్రభావం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక్కటి చాలు వైసీపీ ఓడిపోవడానికని చాలామంది ప్రజలు అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? 100% ఉంది. దీన్ని గనక విడమర్చి ఇంకా ప్రతిపక్షాలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఏమిటి దీని ఈ చట్టం వల్ల మనకు వచ్చే నష్టం మొట్టమొదటిది మన చేతుల్లో ఉండదు, మన భూమి మన చేతుల్లో ఉండదు, మన పత్రాలు మన చేతుల్లో ఉండవు, అసలైన పత్రాలు మన దగ్గర ఉండవు. మనం 100,000 రూపాయలు ఇంకెంతో ఖరీదు పెట్టి మనం దాన్ని కొనుక్కొని ఆ పత్రాలు మనం తయారు చేసుకొని మన ఇంట్లో మనం పెట్టుకుంటే దానికి సంబంధించి మనం లోనుకు వెళ్ళాలన్నా, అప్పుకి వెళ్ళాలన్నా, లేకపోతే పిల్లలను చదివించుకోవడానికి హామీలు పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించి హామీలు పెట్టుకోవాలన్నా ఆ పత్రాలు మన దగ్గర పనికి వస్తాయి. ఇప్పుడు ఆ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండి అసలైనవి నకిలీ మన దగ్గర ఉంటే మనకు ఎలా పనికి వస్తాయి అవి? అంటే నీ ఆస్తి నీది కాదు, చిత్తు కాగితాలు సమానం. ఆ తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఆస్తి మీదకి నేను వెళ్ళి ఇది నాది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు మీకు అది తెలియపరచకుండా కనుక దాన్ని దాచిపెడితే 2 సంవత్సరాల లోపు మీకు మీరు కనుక దాని గురించి పట్టించుకోకపోతే అది నాదవుతుంది కదా. అంటే లంచం ఇస్తే నాది అయిపోయింది కదా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసుకుంటారు కదా ఇది. అంతే, అంటే మన దాని మీద మనకు హక్కులు అయితే ఏమి లేవు కదా, అది మనకెందుకు పనికిరాదు? చిత్తు కాగితాల తప్ప ఇంక దేనికి పనికిరాదు కదా. అంటే కబ్జా చేసుకోవడానికి ఈజీవే అంటారు ఇది, నిస్సందేహంగా. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖాకి వెళ్ళిపోయినాయి, గనులు తనఖాలకు వెళ్ళిపోయినాయి, భవనాలు వెళ్ళిపోయినాయి, ఇకేమున్నాయి వాళ్ళ దగ్గర ఏమి లేదు. చివరికి మందు బాబులను కూడా తాకట్టు పెట్టారు కదా 20 సంవత్సరాలకి. అవునవును, ఇంకా వేరే ఏమి లేదు కదా తాకట్టు పెట్టుకోవడానికి. ఈరోజు ఈ మార్గం కనపడుతుంది వాళ్ళకి, అందువల్లే తొందరపడి నా అంటే ఇది ఏదో 2022లోనే దీని గురించి చర్చ మొదలైంది. ఆ రోజే శాసనసభలో అచ్చెన్నాయుడు గారు దాని గురించి విమర్శిస్తూ మాట్లాడటం కూడా జరిగింది. ఇన్నాళ్ళకి దానికి ఆమోదం లభించింది. అది ఎలా ఆమోదం లభించింది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే సార్ ఈ విషయాలు చాలామంది జనాలకు తెలియదు, ఒకవేళ అంటే తెలిసే ప్రయత్నం కూడా టీడీపీ జనసేన చేయలేకపోతున్నారు అన్న వార్త. అది కనుక చేయలేకపోతే వాళ్ళ వైఫల్యం అయింది, కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైపోతుంది, వాళ్ళు కూడా వివరంగా చెబుతున్నారు కాబట్టి ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది. దీన్ని ఇంకొంచెం ప్రజల మధ్యకి తీసుకెళ్ళి చెప్పగలిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలను సార్. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.